భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తుపాకీతో హల్చల్ చేసిన యువకులను రిమాండ్ కు తరలించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ లో ఏసీపీ బస్వరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కారేపల్లి మండలం మెట్లగూడెం గ్రామానికి చెందిన సూరపాక సంపద్ దగ్గర పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. యువకుణ్ణి విచారించగా కారేపల్లి మండలం టేకలగూడెం గ్రామానికి చెందిన మోకాళ్ళ ప్రమోద్ నుండి సంపద్ పిస్టల్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో సూరపాక సంపద్, మోకాళ్ళ ప్రమోద్, మోకాళ్ళ బుచ్చిరాములను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏసీపీ బస్వరెడ్డి తెలిపారు. అతను ఈ ప్రమోద్ అనే వ్యక్తి టేకలపల్లి అతని స్నేహితుడైన ప్రమోద్ ఆరో టేకలపల్లి టేకలగూడెం అనే వ్యక్తి ద్వారా ఇతను రివాల్వర్ తీసుకున్నట్టు తెలిసింది. అయితే దీనిలో ఈ ప్రమోద్ కు ఈ సంపత్ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉన్నందువల్ల ఈ ప్రమోద్ దగ్గర ఈ వెపన్ అతను తీసుకోవడం జరిగింది. ఇది ఇల్లీగల్ వెపన్ కాబట్టి ఇమీడియట్గా అతని కన్ఫెషన్ పంచినామా రికార్డ్ చేసి అతని పోలీసులు తీసుకొచ్చి ఒక కేసు చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మ్స్ ప్రకారం కేసు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతని కన్ఫెషన్ మేరకు ఈ ప్రమోద్ ఇంటికి వెళ్ళి అక్కడ విచారించగా ఆ ప్రమోద్ దగ్గర అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రాయడం జరిగింది. అతని కన్ఫెషన్లో తేలిన విషయం ఏంటంటే అచ్చయ్య అని అతని తాత గతంలో ఎన్డీ పార్టీలో సింపథైజర్గా ఉండి ఆర్గనైజర్గా పనిచేసి ఆ ఏరియాలో ఎన్డీ పార్టీతో అసోసియేషన్గా తిరుగుతుండేవాడు. ఆ వాళ్ళ యొక్క సహచర్యంలో ఆ ఎన్డీ పార్టీకి సంబంధించిన ఆర్మ్స్ ఆయన తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు అతని కన్ఫెషన్లో 13.303 రైఫల్ యొక్క రౌండ్స్, ఇది ఒకటి ఎస్ఎల్ఆర్ రౌండ్, 2 9mm పిస్టల్ రౌండ్స్ కూడా దొరికినాయి. దీనికి అదనంగా ఒక 13